దేవుని ప్రజలకు వ్యతిరేకంగా మరి పనిచేసిన వారిని దేవుడు వెంటనే చంపేస్తాడా? అంటే ఈ వారం అంతా సంచలనమైన వార్త ప్రపంచంలో జరిగింది. దేవుడు భయంకరుడా, ప్రేమామయుడా? సమస్తములో సమస్తము అయ్యున్న ఆ సర్వేశ్వరుడైన మన కన్న తండ్రికి, ఆయన ప్రియకుమారుడు, ఈ లోక రక్షకుడు, మనుషులందరికీ ప్రభువైన క్రీస్తు యేసు ప్రభువు ద్వారానే పరిశుద్ధాత్ముని యొక్క నడిపింపుతో మనందరి తరపున వేవేల కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు సమర్పిస్తూ ఉన్నాను. ప్రభువైన యేసుక్రీస్తును దేవుని ప్రియకుమారుడని నమ్మి ఆయన నామములోనికి బాప్తిసం తీసుకొని ఆయన రాజ్యంలో రాజులైన యాజక సమూహంగా ఉండడానికి పిలువబడ్డ మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు అధికారము గల నామములోనే నా వందనాలు, శుభములు తెలియచేస్తూ ఉన్నాను. దేవుడు సర్వ మానవాళికి ఎంతవరకు అర్థమయ్యాడు అనేదే నేడు మన ముందున్న ప్రశ్న. ఎందుకంటే దేవుడు తెలుసనుకుంటూనే, ఇంకా ముఖ్యంగా ఆలోచిస్తే దేవుడు మాకు బాగా తెలుసు, మేమే దేవుని పిల్లలం అని విర్రవీగుతున్న మనుషులకు దేవుడు ఈనాటికి కూడా అర్థం కాలేదని బైబిల్ను బట్టి నేను చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే దేవుడు ఆల్రెడీ 2000 సంవత్సరాల క్రితం రాశాడు, దేవుణ్ణి ఎరగని వారికి, ప్రభువైన యేసుక్రీస్తు సువార్తకు లోబడని వారికి. ఈ రెండు కార్యక్రమాలు ప్రస్తుతం 80% మంది దేవుని ప్రజలని అనుకుంటున్న ఇశ్రాయేలులు కావచ్చు, క్రైస్తవులు కావచ్చు, ఇద్దరికీ తెలియదు. గత వారం చెప్పాను, ఇలాంటి వారి పరిస్థితిని బట్టే దేవుడు లేడనే వారి పరిస్థితి, వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. సో ఎందుకు ఈరోజు మన అంశం దేవుడు భయంకరుడా, ప్రేమామయుడా, రెండూనా, అవునా కాదా? ఆలోచన చేయగలిగితే దేవుడు సమస్తంలో ఉన్నాడు. కనుక ఇంతవరకు దేవుణ్ణి క్రైస్తవ్యం ఎలా అర్థం చేసుకున్నది అంటే, నేటి యూదులు అనుకుంటున్న వాళ్ళు ఎలా అర్థం చేసుకున్నారు అనేదే మన ముందున్న అంశం. అంటే ఈ వారం అంతా మా సంచలనమైన వార్త ప్రపంచంలో జరిగింది. మీ అందరూ చూశారో లేదో కానీ మరి వాట్సాప్లలో, ఫేస్బుక్లలో ఆ వార్త ట్రోల్ అవుతూ వచ్చింది. ఏంటంటే ఇబ్రాహీం రైసీ అనే ఇరాన్ అధ్యక్షుడు, తెలుసు కదా మీ అందరూ, టీవీలో వార్తల్లో మొత్తం అదే టాపిక్ 1 వీక్ నుంచి. మీకు వాట్సాప్లో ఒక మెసేజ్ వచ్చింది, ఇజ్రాయెల్ దేశాన్ని ప్రపంచ పటంలో నుంచే లేకుండా చేస్తానన్న ఇబ్రాహీం రైసీ తానే లేకుండా పోయాడు అని ఆయన ఒక ఫోటో పెట్టి క్రైస్తవులు చాలామంది దాన్ని ఫార్వర్డ్ చేసుకున్నారు, అవునా కాదా? ఇప్పటికీ నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధమో వర్ధిల్లదు అనే ఒక మాటను తీసుకొని ఇస్రాయేలీలు ఎప్పుడైతే అతను ఆ యొక్క మరి హెలికాప్టర్ క్రాష్లో చనిపోయాడో, ఇస్రాయేలు దేశంలో పండుగలు చేసుకున్నారు, అమెరికాలో ఉన్న యూదులు పండుగ చేసుకున్నారు, ఇక్కడ యూదులు కాకయే, అవునా, యూదుల్లాగా ప్రవర్తిస్తున్న క్రైస్తవులు కూడా పండుగ చేసుకున్నారు. ఇది ఎంతవరకు న్యాయం? ఇది ఎంతవరకు దేవుని నీతిలో ఎంతవరకు వాస్తవం అనేది మనం ఆలోచించాలి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువు ప్రారంభంలోనే తనను వెంబడించే వారికి ఏం చెప్పాడు అంటే, మొదట నువ్వు ఇశ్రాయేలుడివా, అన్యుడివా, నువ్వెవడివైనా సరే మొదట దేవుని నీతిని, దేవుని రాజ్యాన్ని వెతకాలి. అసలు దేవుని నీతి ఏంటి? ఈరోజు వరకు దేవుని నీతిని ఎరగక ప్రజలందరూ తమ స్వనీతిని స్థాపింపబూనుకొని నాటి ఇస్రాయేల్ ఏ విధమైతే రక్షణకు దూరమైపోయారో, క్రైస్తవులు కూడా దూరం అయ్యే పరిస్థితి వచ్చింది. కనుకనే ఈరోజు మనం ఈ టాపిక్ తీసుకోగలిగాం. ఎందుకంటే దేవుని ప్రజలకు వ్యతిరేకంగా
మరి పనిచేసిన వారిని దేవుడు వెంటనే చంపేస్తాడా? ఎందుకంటే అంతకుముందు వారం 10 రోజుల క్రితమే ఇతనేం చేశాడు, ఇజ్రాయెల్ మీదకి బాంబులు రాకెట్లు వదిలాడు. అంటే ఇజ్రాయెల్ మీద కనుక ఆడి కనుగుడ్డు ముట్టుకున్నా కనుమరుగైపోతాడు అని ఈరోజు భక్తుల నమ్మకం విశ్వాసం. మరి ఇజ్రాయెల్ కంటే ఈరోజు క్రైస్తవుడు గొప్పోడా ఇజ్రాయెల్ గొప్పోడా చెప్పండి చూద్దాం. క్రైస్తవుడు గొప్పోడు, ఇజ్రాయెల్ నథింగ్. ఎందుకంటే ఆ ఇజ్రాయెల్ పరిస్థితిని బట్టే మీరు ధర్మశాస్త్రం ఎవరికి ఇవ్వబడింది, వారు ధర్మ విరోధులని వాళ్ళతో ప్రవర్తించినప్పుడు దేవుడు నేను భీకరుండను భయంకరుండను అని చెప్పాడు. అసలు ఇజ్రాయెల్ కానీ ఎవడు కానీ దేవునికి వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడినా దేవుని ప్రవక్తలకు వ్యతిరేకంగా మాట్లాడినా వాళ్ళ అంతు చూశాడు క్షణంలోనే. మోషేకు వ్యతిరేకంగా కోరహు కుమారులు మాట్లాడితే భూమి నెరవేర్చి లోపలి మింగేసి సొంత అక్క అవునా కదా, తమ్ముడిని కష్టపడి సాధింది ఆమె అవునా, మిరియాం జమ్ముపెట్టలో పెట్టి అవన్నీ ఫాలో అప్ చేసింది ఆమెనే, ఒకే ఒక్క మాట మాట్లాడింది వ్యతిరేకంగా. వెంటనే ఏం చేశాడు మిరియాంకి, సంఖ్యాకాండం పెరిగారు కదా, మొత్తం కుష్ఠరోగం వచ్చింది. వెంటనే నా మోషే ఎవరనుకుంటున్నా నా ఇల్లంతటిలో సాత్వికుడు నమ్మకమైన వాడు అతడికి వ్యతిరేకంగా మాట్లాడతారా మీరు ఎవరు? సో వెంటనే ఏమొచ్చింది, కుష్ఠరోగం. మరి మోషే ఎంతటి గొప్పోడు ఎంతటి సాత్వికుడో మనకు అర్థం కావాలి. ఇప్పటికీ మరి పాస్టర్కి వ్యతిరేకంగా మాట్లాడతావా, నువ్వు నాశనం అయిపోతావు అనేటోడు ఉన్నాడు. ఈడు మోషేతో పోల్చుకోవడం అంటే బైబుల్ తెలియని అజ్ఞానులు చాలామంది ఉన్నారు. ఒకరోజు గుంటూరులో నేను మాట్లాడుతున్నప్పుడు చెప్పాను చాలాసార్లు, ఈరోజు మన దేశంలో ఉన్న ఇజ్రాయెల్ అనే వాళ్ళు డూప్లికేటు, అసలు వీళ్ళంతా కల్తీ, అసలు ఇక్కడ ఇజ్రాయెల్ ఎవరు లేడు ఉండకూడదు అని నేను మాట్లాడితే ఒకడు చిట్టి రాసి పంపాడు నాకు, ఇజ్రాయెల్ గురించి వ్యతిరేకంగా మాట్లాడతావా, నువ్వు నాశనం అయిపోతావు, నువ్వు కుక్క సాగు చేస్తావని రాశాడు అన్న. ఎందుకంటే ఇజ్రాయేలీల మనస్తత్వము దేవుడు మా దేవుడు మేమే గొప్ప ప్రజలము అనే ఒక విర్రవీగ మనస్తత్వం ఉండి వారు అనేక సార్లు దేవుని యొక్క శిక్షకు గురై దేవుని చేత మరి చెదరగొట్టబడ్డాడు. అప్పుడు ఎందుకు దేవుడు వాళ్ళ మధ్యలో భీకరుండను భయంకరుడను అని మాట్లాడాడు? మీరు ప్రారంభంలో కనుక ఆలోచిస్తే ఆ దేవుని మనస్తత్వము మనుషుల మనస్తత్వాన్ని బట్టి మాట్లాడతాడు. ఇప్పుడు మంచం దగ్గర ఎట్లా మాట్లాడతాడు, మంచిగానే మాట్లాడతాడు అవునా కదా, చెబితే ఇనుడం దగ్గర అవునా కదా. ఆలోచించాలి, ఇద్దరు ఉంటారా క్రైస్తవులు, రెండు గ్రూపులు ఉంటాయి, వాళ్ళతో మాట్లాడేటప్పుడు రాయి పట్టుకొని మాట్లాడాలి అవునా కదా, ఓ చేతిలో రాయి పట్టుకోవాలట ఓ చేతిలో వాక్యం చెప్పాలట, ఎందుకంటే ఆడు వినడు మరి. వాళ్ళు ఎవరో మీకు తెలవాలంటే తర్వాత నన్ను అడగండి చెప్తాను, లేకపోతే ఆయన ఉన్నాడు అడుగుతాడు. ఇప్పటికీ అంటే నాకు గుర్తున్నది ఎందుకంటే ఎలాంటి వాడుతాడు, కర్ర పట్టుకుంటాడు కర్ర పట్టుకుంటేనే వింటాడు అనమాట, లేకపోతే తినడు మామూలు. ఇలా బోధ చేసేటప్పుడు ఆ రోజు దేవుడు ఇజ్రాయేలును సరిగ్గా నడిపించడానికి కర్ర చేతిలో పట్టుకున్నాడు కాబట్టి వాళ్ళను నడిపించడం మొదలుపెట్టాడు. అదే సిస్టమ్ ఇప్పటికుందా అనేది మనం ఆలోచించాలి. ఈరోజు ఇబ్రాహీం రైసీ కావచ్చు, ఇంకెవడన్నా కావచ్చు, మరొక మాట చెప్తారు, ఆయన అంటే ఇజ్రాయెల్ మీద రాకెట్లు వేసాడు ఏదో తిరుగుబాటు, వాళ్ళకు జాతి వైరం ఉంది, వాళ్ళకు సంవత్సరాల కొద్ది ఉంది. ఇప్పుడు భారతదేశంలో మనం చూద్దాం, క్రైస్తవులను హింసించి చర్చిలు కూలగొట్టి అవండి పాస్టర్లను చంపేసి ఇంత హింస పెడుతున్నారు కదా కొన్ని సంవత్సరాలుగా, వాళ్ళు ఏమైనా చచ్చిపోతున్నారా, చచ్చిపోయారు ఎవడన్నా అవునా కదా. ఇప్పుడు ఆలోచన పేర్లు చెప్పకూడదు కానీ అవునా కదా, చాలామంది ప్రార్థన చేస్తున్నాడు వీడు ఎప్పుడు పోతే బాగుండరా అన్న వాళ్ళని కూడా చూసినా, నేను ప్రార్థన చేసిన వాళ్ళని కూడా చూసిన, కానీ ఇది ఎంతవరకు న్యాయం? అలా ఈ కాలంలో కూడా నేను హింసిస్తే నీ జోలికి వస్తే నిన్ను వాళ్ళను దేవుడు ఇమీడియట్గా చంపుతాడా అది ప్రశ్న. అంటే ఇజ్రాయెల్ జోలికి వెళ్ళినందుకే ఇబ్రాహీం రైసీని దేవుడు చంపేశాడు అనేది ఈరోజు ప్రపంచం నమ్ముతుంది, కానీ దేవుడు అలా చేస్తాడా? దేవుని యొక్క తత్వానికి
దేవుని యొక్క మనస్తత్వానికి అది ఎంతవరకు పనికొస్తుంది. మన ఆలోచన విధానం వేరు, దేవుని ఆలోచన విధానం వేరు. దేవుని నీతికి మానవ నీతికి ఎంత తేడా తెలుసుగా మీ అందరికీ? భూమికి రవణ భాషలో జమీన్ ఆస్మాన్ పరక్, ఎందుకంటే హైదరాబాద్ లాంగ్వేజ్ అది. సో ఈ దేవుడు అందుకోలేడు. ఇంకా మనము ఆనాటి ఇస్రాయిల్కే లెవెల్లోనే ఉన్నాం తప్ప క్రైస్తవుడైన వాడు దేవుని మనస్సు నెరగాలని, దేవుని నీతి నెరగాలని దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వచ్చి ప్రారంభంలో చెప్పిన మాటను మర్చిపోయాం. అలా ప్రారంభం నుంచి మీరు బైబిల్ చదివితే నేను చాలా కోపగొండుణ్ణి, నేను చాలా భయంకరుణ్ణి, నాకు వ్యతిరేకంగా ఎవడు మాట్లాడినా వాడికే కాదు 4 తరాలు 1000 తరాల వారికి కూడా నేను ఇవ్వండి క్షమించను. అంటే తండ్రి తప్పు చేశాడు అనుకోండి పిల్లల మీద కూడా తీసుకొస్తాం, పిల్లల పిల్లలను కూడా క్షమించను అని మాట్లాడిన దేవుడు సంఖ్యాకాండంలో చూపించాడు ఆయన ఎలాంటి వాడో. కౌరవ కుమారుల దగ్గర చూపించాడు, మరి మోషే దగ్గర చూపించాడు. మోషే అంతటి గొప్పడైనా మరి ఆ మొరీబా జలాల మధ్య దేవుని సన్మానించకపోతే నువ్వు కనాను చూడలేవు. టైం ఇచ్చాడు ఎందుకంటే ఆయనకు ఆయన పని అప్పగించాడు కనుక, పని అప్పగించేదాకా ఆయనను ఆ నెబోకొండ మీద చంపేసి ఇక్కడే ఉండాలి, నువ్వు కనానుకు వెళ్ళలేవు వెళ్ళకూడదు అని శాసించిన దేవుడు. ఒక దావీదు తప్పు చేసినప్పుడు మరి వెంటనే చంపాలి లెక్క ప్రకారం, కానీ ఆయనకిచ్చిన ఆయుష్ను బట్టి ఆయన మార్పు చూడండి. తప్పు చేసినప్పుడు పుట్టిన కొడుకును చంపేశాడు, వెంటనే చంపేశాడు. అలా తగ్గుతూ తగ్గుతూ వచ్చిన దేవుడు హెచ్కేల్ గ్రంథానికి వచ్చేసరికి ఒక మంచి మాట చెప్పాడు. ఇక్కడ దాకా ఇంకా క్రైస్తవులు రాలేదేమో, ఇస్రాయల్ అసలే రాలేదు. హెచ్కేల్ గ్రంథం 18వ అధ్యాయం మీరు మనం కనుక చదివితే అక్కడ దేవుడు తన మనస్సును మనకు తెలియజేశాడు. 20 నుంచి 14 పాపము చేయువాడే మరణమునందును మోయటలేదని నీతి పనికే చెందును. ఒక నిమిషం ఆగమ్మ, అంతకుముందు ఏమన్నాడు? తండ్రుల దోషాన్ని పిల్లల మీద కూడా చూస్తాను, 4 తరాల వరకు చూసుకుంటాను అన్నాడు. ఇప్పటికీ మనుషుల్లో బయట వాళ్ళ దగ్గర సామెత ఉన్నది కదా, ఈ ఎవడు చేసిండో పాపం, మా తాత చేసిండో మా అయ్య చేసిండో నాకంటుకున్నదిరా అనుకునే వాళ్ళని కూడా చూస్తున్నాం. ఉంటుందిరా అని చెప్పేటోళ్ళని కూడా చూసాం. అప్పుడు ఉండేది మరి ఇది మోషే కాలం. ఎప్పుడైతే ఇక్కడికి వచ్చేసరికి దేవుడు ఏమంటున్నాడంటే ఎవడు పాపం చేస్తే వాడే చావాలి. ఇంకా కిందికి వచ్చేసరికి విడిచి అనుసరించి అతడు ఇతడు బ్రతుకును రాదు బ్రతుకును. ఇక్కడుంది పాయింట్, దేవుడి మనసు చెప్తున్నాడు దుష్టులు మరణము నొందుట చేత నాకేమాత్రమైనా సంతోషము కలుగునా, ఇదుకుని నాకు సంతోషము చాలు. అంటే ఇప్పుడు చెప్పండి దేవుని నీతి ఎక్కడికి వచ్చింది? పాపాత్ముడో దుష్టుడో మరణిస్తే నాకేం సంతోషం? ఇప్పుడు మన కొడుకున్నాడు అనుకో, అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నాం, కానీ వాడు ఏమైపోయాడు? తాగుబోతూ తిరుగుబోతూ ఒక రౌడీలాగా మారిపోయినా తల్లిదండ్రి ఏం చేస్తాడు? వీడెప్పుడు మారితే బాగుండు, అవునా కదా? మీరు ఆలోచన, పోలీసులు వచ్చి అరెస్ట్ చేసి జైలు ఎత్తనన్నా నా కొడుకు అంతా శుద్ధ పూస ఈ ఊర్లోనే లేడని బాధించే తల్లిదండ్రులను మనం చూస్తున్నాం. ఇది వాస్తవమైతే దేవుడు చెప్తున్నాడు దుష్టుడు మరణము నందుట నాకేమైనా సంతోషమా? కాదు, వాడు మనసు తిప్పుకొని మారు మనసు నొంది ప్రవర్తన మార్చుకుంటే ఆయన బతికిస్తానంటున్నాడు. ఇప్పుడు ఇబ్రాహీం రైసీ అనేవాడు దుర్మార్గుడు అనుకో, మరి ఏం చేయాలి దేవుడు?
అతడు మరణమునందుట దేవునికి ఇష్టమా? దేవుడు సంతోషిస్తాడా? ఏం చేయాలి మరి? అతడికి కూడా దేవుడు అవకాశం ఇవ్వలేమని మారు మనసు పొంది తన ప్రవర్తనను దిద్దుకుంటే అతడు అవశ్యంగా బ్రతుకుతాడు. ఎక్కడ భూమి మీదనే కాదు, నిత్య జీవం కోసం మాట్లాడుతున్నాం మాట. ఈ పాయింట్ కనుక మనకు అర్థమైతే పాపం చేసిన పాత నిబంధనలో వెంటనే చంపేస్తే అలాంటి దేవుడే, అలాంటి దేవుని మనసే ఇప్పుడు ఉంటే, మరొకసారి గుర్తు చేస్తున్నారు, పాపము చేసిన వెంటనే పాపాత్మని చంపేసేది ఉంటే ఇక్కడ మనం ఉండేవాళ్ళం కాదు. ఈరోజు ఇక్కడ ఆరాధనలో ఎవడు కూర్చునేవాడు కాదు. భూమి మీద దాకెందుకు ఏమ్మా, మనమే ఒక్కడు కూడా మిగిలేవాడు కాదు. మన ఆలోచనలోనూ తలంపులోనూ ఏదో రకంగా తప్పు చేస్తున్నాం. మనము అనుదినము మార్పు చెంది మనల్ని మనం సెట్ చేసుకోవడానికి దేవుడి అవకాశం ఇచ్చాడు. ఇలా బోధ ద్వారా అవునా కదా, ఇలా ప్రతి ఒక్కడికి. అందుకే సర్వలోకానికి సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటిస్తే నమ్మి మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్నవాడు రక్షింపబడతాడు అనేది యేసుక్రీస్తు ద్వారా దేవుడు చేసిన ప్రణాళిక. ఈ మనస్తత్వాన్ని ఈరోజు మనిషి, క్రైస్తవుడైనా పర్లేదు, క్రైస్తవేతుడైనా పర్లేదు, ఏ ఒక్కడు గ్రహించటం లేకపోవడం మూలానే ఏదో యాదృచ్ఛికంగా యాక్సిడెంట్ అయిపోయింది అనుకున్నాం. అవునా కదా? ఇప్పుడు ఓ మాట మాట్లాడదాం. సేమ్ డెత్ మన దగ్గర ఒక ఆయనకు వచ్చింది, తెలుసుగా మీ అందరికీ. అదే దట్టమైన మేఘాల్లో, అదే చాపర్ హెలికాప్టరు, కొండల్లో ఎవరు, మన ప్రియతమ ముఖ్యమంత్రి అనే అప్పట్లో రాజశేఖర్ రెడ్డి గారు. మరి ఆయనేం పాపం చేశాడని ఆయనని చంపాడు దేవుడు? ఇప్పుడు అతడిని చంపితే దేవుడు గొప్పోడు అని ఈరోజు క్రైస్తవులు సంకల్ప గుద్దుకుంటే, మరి రాజశేఖర్ రెడ్డిని చంపినప్పుడు మరి ఆయనేం పాపం చేశాడు? ఈరోజు దేవుడే చంపుతాడు అనే మాటను కుట్టి హేతువాదులు ఏమంటారంటే, ఓకే అతడు దుర్మార్గుడు, అతడు చచ్చిపోయాడు, మరి అతనితో పాటు హెలికాప్టర్లో ఉన్న 9 మంది ఎందుకు చచ్చిపోయారు, వాళ్ళని ఎందుకు చంపాడు దేవుడు? అందుకే దేవుడు లేడు. లేదా ఉంటే ఆ దేవుడు క్రూరుడు, రాక్షసుడు. అవునా కదా? దేవత్వము ఎంత మాత్రమో లేనివాడు. ఎందుకంటే దేవుడేం చెప్తున్నాడు, మనకేం చెప్తున్నాడు, మీరు దుష్టుణ్ణి ఏమంటున్నాడు, ఎదిరించక నీ కుడి చెంప మీద ఎడమ చెంప తిప్పు అన్నాడు అంటే ఆలోచన చేయాలి కదా మనం. కంటికి కన్ను పంటికి పన్ను నేను అన్నాను అప్పుడు, అది రైట్. అది అప్పుడు మీ మనస్తత్వం అది కాబట్టి మీరు గుద్దితే ఓ గుద్దు గుద్దుమన్నాను, కానీ ఇప్పుడు వచ్చేసరికి ఇప్పుడు నేను మీతో చెప్పినదేమనగా ఇప్పుడు మీరు ఆలోచించాలంటే, దేవుని మనస్సు దేవుని నీతి కాలానుగుణంగా మనుషులందరూ మారు మనసు పొంది తన దగ్గరకు రావాలి అనేది దేవుని ప్రణాళిక, దేవుని సంకల్పము. ఈ సంకల్పం యొక్క బేసిక్ అర్థం కాక నీ శత్రువు పడిపోగానే సంకల్పం గుద్దుకుంటావా? సామెత గ్రంథంలో ఇక్కడ ఉంది, నీ శత్రువు పడిపోతే. ఒకసారి చూద్దామా, సామెతల గ్రంథం 24:17-18 చెప్తున్నాడు, చూడండి ఒకసారి. అందరూ తీయండి, ఇది మనకి ఇంపార్టెంట్. ఇప్పుడు నీ శత్రువు పడినప్పుడు సంతోషింపకుము, వాడు త్రొట్టిల్లినప్పుడు నీవు మనస్సున ఉల్లసింపకము, హసించుకొని. బా, అర్థమైందా మీకేమన్నా? మన మనస్తత్వం ఏంటిది ఇప్పటికీ? అర్థమైందా? మనతో ఎవడారు కొట్లాడిండి అనుకో, రేపాడికి యాక్సిడెంట్ అయ్యి కాలు ఇరిగింది, అబ్బా దేవుడు ఉన్నాడురా బాబు, నీ వాడికి తగిన శాస్తి జరిగింది, దేవానికి స్తోత్రం అనే ప్రార్థన చేసే భక్తులే ఉన్నారు తప్ప, అయ్యో వాడి కాలు ఇరిగింది అని వాడిని వెళ్ళి పరామర్శించే మనస్తత్వం ఎవరికి ఉంది? ఒక క్రైస్తవుడిగా ఇస్రాయల్ కంటే వాడు కాలు పుడితే ఇంకో కాలు ఇరగొట్టాడు, వాడిని మర్చిపోదాం మనం. ఇప్పుడు దేవుడు ఆనాటి ఇస్రాయిల్తోటే చెప్తున్నాడు ఏమని, నీ శత్రువు త్రొట్టిల్లితే పడిపోతే ఏం చేయాలా ఆలోచన చేయండి. ఇప్పుడు
నువ్వు మనస్సును ఉల్లసించావు అనుకోండి, బా తగిన శాస్తి జరిగింది అని అనుకున్నావు అనుకోండి, అప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలుసా? కింది ఆ మాట కింద వచనం చదువుదాం, 18వ వచనం చదువుదాం. అది దేవుడు అది చూసి ఎవరిని, నిన్ను అసహించుకొని, అంటే ఇప్పుడు అర్థమైందా మీకు, వాని మీద ఉన్న కోపం ఎడిగిరుతుంది నీ మీదకి వస్తుంది. ఇప్పుడు ఆలోచించండి, ఇప్పుడు ఆలోచించండి, దేవుని నీతి దేవుని మనస్తత్వము మనం మారాలని, మనం దేవుని లాంటి వారము కావాలనేదే తప్ప. ఎందుకంటే నీ యొక్క శత్రువు ఆకలిగు నుండి ఏం చేయమన్నాడు, ఇప్పుడు వానికి అన్నం పెట్టమన్నాడు, అప్పుడు అన్నం పెడితే ఏమవుతుంది, ఆయన తల మీద నిప్పులు కుప్పగా పోస్తామన్నాడంటే ఆడు మారుమనసు పొందుతాడు. కానీ ఈ క్రైస్తవుడికి ఇంతవరకు అది అలవాటు కాలే. ఇంకెప్పుడు మనం ఆలోచిస్తాం, ఇంకెప్పుడు మనకు పరలోకం, నేడో రేపో పోయేటట్టున్నాం, నేడో రేపో ఆయన వచ్చేటట్టున్నాడు, అవునా కదా? మనమైనా పోతాం, యేసు ప్రభువన్న రావచ్చు. కాబట్టి ఈనాటికి మన సంఘటన వదిలేసి ఎక్కడో ఎవడో చచ్చిపోయాడు యాక్సిడెంట్లో, దేవుడే వాడిని చంపేశాడు, దేవుడు కక్ష తెరుచుకున్నాడు, దేవుని జోలికి వస్తే ఖబర్దార్, ఇవన్నీ ఇళ్ళను బెదిరించడానికే కదా. అలా అనుకుంటే ఈరోజు మన దేశంలో పోయిన సంవత్సరం 7 అక్టోబర్ నుంచి మణిపూర్ మండుతుందిగా, మరి మండిస్తున్న వాళ్ళను ఎప్పుడో చంపేయాలి దేవుడు అనుకుంటే, ఏమ్మా కరెక్టే కదా? ఇంతకాలం బతుకున్నారు అంటే దేవుడు ఎందుకు బతికిస్తున్నాడు, ఎందుకు పగ తీర్చుట నా పని అని చెప్పినోడే పగ తీర్చుకొనకుండా ఇంకా సమయం ఎందుకు ఇస్తున్నాడు? మనకే కాదు అందరికీ. అందుకే దేవుడు ఒకప్పుడు భయంకరుడైతే ఈనాడు దేవుడు ఏమని చెప్పాడు? మనకు యోహాను సువార్తలో ఉంటుంది, దేవుడు ప్రేమ. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించడనేది కాకుండా, మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం ఉంటుంది, గాడ్ ఈజ్ లవ్. దేవుడు ప్రేమ అయి ఉన్నాడు, దేవుడు ప్రేమస్వరూపి చాలు. అంటే దేవుని స్వరూపం ఏంటిది, దేవుని క్యారెక్టర్ ఏంటిది? లవ్. ఆ లవ్లో ఏముంటుంది మీ అందరికీ తెలుసు, ఇప్పటికీ మానవ మేధస్సు కందని ప్రేమ. మనమంతా ఫిజికల్గానే ఆలోచిస్తున్నాం, ఫిజికల్గానే నశించిపోతున్నాం, కానీ ప్రేమ యొక్క లక్షణాలు ఏమున్నాయట? మొదటి కొరింథీ 13వ అధ్యాయం చూస్తే 4వ వచనం చూస్తే ప్రేమ యొక్క లక్షణం అంటే దేవుని క్యారెక్టర్ ఏంటిది. దేవుడు ప్రేమామయుడు అన్నాడు అంటే ఈ రోజుల్లో ఎవన్నీ ఆయన అంత తొందరగా సావనీయడు, అర్థమైందా? సంపడు, బతకడానికే ఆలోచన చేస్తాడు, ఎందుకంటే అధికారం క్రీస్తులో ఉన్నది మీ అందరూ తెలుసు. ఒక తోటమాలి చెట్టు పెట్టాడట, చెట్టు పెడితే వచ్చాడు 3 ఏళ్ళ నుంచి ఒక్క పండు పండుతా నరకేరా అని చెప్పాడట తోటమాలికి. తోటమాలి ఏమన్నాడు, ఇంకొక సంవత్సరం ఛాన్స్ ఇయ్యాయన, అవునా కదా? నేను తవ్వి ఎరువేసి నీళ్లు పెడతా, అప్పుడన్నా పండుద్దేమో చూస్తానంటే, ఇప్పుడు క్రీస్తు అధికారంలో ఉన్న ఈ యొక్క కాలంలో ఎలాంటి దుష్టుడైనా, ఎలాంటి దేవుని కోసం ఫలించడానికైనా ఒక అవకాశం ఉన్నది. అంటే ఈరోజు మరి ఆ ఇరాన్ ప్రెసిడెంటా, ఇరాక్ ప్రెసిడెంటా, ఏ దేశంలో ఉన్న ప్రెసిడెంటా, ఎవడైతే యేసుక్రీస్తుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడో అందరికీ కూడా దేవుడు ఖచ్చితంగా ఆ దేవుడే, అంటే పాత నిబంధనలో డైరెక్ట్గా ఉన్న దేవుడైతే ఈరోజు ఎవడు బతికేటోడు కాదు. పవర్ యేసుక్రీస్తుకి ఇచ్చాడు కనుక యేసుక్రీస్తు ఏమంటున్నాడు, కొంచెం ఆగు, కొంచెం ఆగు, వెయిట్ చేయి, ఎందుకంటే నువ్వే చెప్పావు కదా దుష్టుడు మరణించడం నీకు ఇష్టం లేదు కనుక వాడు మారు మనసు పొందాలంటే టైం కావు. అందుకని మన పక్కింటోడు మన మీద దుర్మార్గం చేసిన వాడికి ఏదైనా యాక్సిడెంట్ అయితే వాడు వస్తే వీడ వదిలిపోయిందని మనం పండగ చేసుకోకుండా, దేవా ఆయన పోయిండు ఆయన కుటుంబం అన్నా మారేటట్టు ప్రార్థన చేయగలిగిన వాడే నిజమైన క్రైస్తవు. అతడికి దేవుడి యొక్క తత్వము అర్థమైంది. ఇలా చేస్తుంటే పోతుంటే ఇంకా తంతనే ఉంటాడు బ్రదర్ అంటే నో ప్రాబ్లం, ఒకసారి తంతాడు, 2 సార్లు తంతాడు, అవునా?
మూడోసారైనా మార్పు రాదా ప్రాక్టికల్గా? కనీసం ప్రార్థన చెయ్యి, అంతే కదా. నేను హింసించు వారి కోసం ప్రార్థన చెయ్యి. దేవుడు ఎప్పుడు ఎవరిని లేపేయాలో, ఎవరిని నిలబెట్టాలో, ఎవరిని గణపరచాలో, ఎవరిని తొక్కాలో దేవునికి తెలుసు, కానీ నీ ప్రార్థన కానీ నీ మనస్తత్వం కానీ పనికిరాదు. ఇది క్రైస్తవ్యానికి అర్థం కావట్లేదు. అందుకనే ఈరోజు క్రైస్తవులమైన మనం క్రీస్తు యొక్క మనస్తత్వాన్ని, క్రీస్తు యొక్క లక్షణాలను, క్రీస్తును ధరించుకోవలసిన మనం, ఎవడు చచ్చిపోయినా దేవుడే చంపేశాడు. ఒరిజినల్గా అందరినీ దేవుడే చంపుతాడు, దేవుడే బతికిస్తాడు, దేవుడే చంపుతాడు, దేవుడే పుట్టిస్తాడు. కానీ ఇలాంటి సమయంలో దుర్మార్గునికి తగిన శిక్ష దేవుడే విధించాడు అని సంబరం చేసుకోకుండా ఉండాలనేది అటు యూదుడికైనా ఇటు క్రైస్తవుడికైనా. అసలు క్రైస్తవులు ఉండాలి బైబిల్ ప్రకారంగా, అన్యులు ఉండాలి. అన్యులు క్రైస్తవులు ఎప్పుడైనా సరే, ఒకప్పుడు ఇస్రాయేలు దేవుని ప్రజలు, అన్యులు. ఇప్పుడు ఆ ఇస్రాయేలకు ఉన్న నిబంధన తీసేశాడు కనుక ఆయన ఎవరి వైపు ఉన్నాడు దేవుడు? క్రైస్తవుల వైపు ఉన్నాడు. క్రైస్తవులను ఎవడు క్రైస్తవుడైతే, ఎందుకంటే సంతోషిస్తాడు, ఏమని, దుష్టుడు మారుమనసు పొంది నా రక్షణలోనికి వచ్చాడని దేవుడు సంతోషిస్తాడు. ఎందుకంటే నువ్వు నిత్య జీవానికి వారసుడు అయ్యావు. ఇలా మనం దేవుని మనస్తత్వాన్ని ఆలోచించి దేవుణ్ణి దేవునిగా ఎరిగినట్టయితే ఈరోజు పరిస్థితి, అందుకే మీరు ఇలాంటి వార్తలు వచ్చినప్పుడు కూడా వాటిని ఏం చేయొద్దు, ఫార్వర్డ్ చేయకూడదు. కాబట్టి దేవుని మనస్సునెరిగి, దేవుని ఆలోచన ఎరిగి, దేవుని తత్వాన్ని ఎరిగి మన ప్రవర్తన ఎలా ఉండాలి, దేవుని యొక్క మనసు ఎలా ఉంది, మనం ఎలా ఉన్నాం, ఈ రెండే మనం బేరీజు వేసుకుంటే, ఒకప్పుడు దేవుడు భీకరుడు, భయంకరుడు, ఇమీడియట్గా చంపేసినాడు, ఇప్పుడు ఎంతటి దుర్మార్గుడైనా మారు మనసు పొంది పశ్చాత్తాప పడిన ఎడల అతడు నిత్య జీవానికి వారసుడు అవ్వాలి. ఈ భూమి మీద బతకడం కాదు, నిత్యము జీవించాలనేది దేవుని ప్రణాళిక. అపోస్తల కార్యాలు 17వ అధ్యాయము, అక్కడ ఏథెన్స్ పట్టణంలో, మరి ఆ పట్టణంలోకి జనాలకు ఏమున్నదంటే అతి దేవతా భక్తి ఉన్నది. అంటే అడుగడుగున విగ్రహాలు వేసుకున్నాడు దేవుడి పేరు మీద. అలాంటి ఏథెన్సు పట్టణానికి పౌలు వెళ్ళి మరి అవన్నీ చూస్తే ఏమనాలే, కోపం పట్టలేక ఇంత విగ్రహారాధన మీరు పోతారా అనాల. లెక్క ప్రకారం మన మన స్టైల్ అయితే మీరు పోతారా అనాలే. కానీ దేవుని మనస్సు నెరిగిన పౌలు ఏమంటున్నాడు అంటే, బా మీకు అతి దేవత భక్తి. ఇప్పటికి కూడా మన భక్తులు ఎలా ఉంటారంటే విగ్రహాన్ని చూడగానే దయ్యం సైతాన్ ఆడూటనిగా ఉతికి పారేస్తున్నారు తప్ప అసలు ఏం మాట్లాడకుండా ఏం చేయాలట. అలాంటి ప్రదేశానికి వెళ్ళిన పౌలు వాళ్ళని మెచ్చుకొని ఏం ప్రసంగం చేశాడో మీ అందరికీ తెలుసు. ఏమనుకున్నానంటే 23 నుంచి, నేను చూడగా పీఠం నాకు కనబడను, చూన్నాను, చూసారా, జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును ఇందున హస్తకృతములైన ఆలయములలో, బా అక్కడ చూస్తే మరి దేవాలయము, టెంపుల్, విగ్రహాలు అవన్నీ ఉన్నప్పుడు, ఈరోజు కొంతమంది భక్తులు చెప్పినప్పుడు మీరు విగ్రహారాధిస్తున్నారు, మీరు పాపులు, మీరు దుర్మార్గులు, మీరు దుష్టులు అనకుండా చాలా భక్తుందిరా బాబు అన్నాడంటే ఎలా ఉంటుంది పరిస్థితి. అందుకే ఈ రోజుల్లో దొంగను దొంగ అంటే చాలా కష్టం. ఏమనాలి, నీలో భక్తీంద్రా బాబు దొంగ గారు అనాలో మరి నాకు అర్థం కాదు. కానీ అతనిలో ఉన్న మంచి గుణాన్ని బయటికి తీయమంటున్నాడు. అందుకే దేవుని గురించి చెప్పుకుంటూ వస్తున్నాడు దేవుడు. ఇప్పటికి కూడా మీరు ఆలోచించాలి, ఏ మనిషి కట్టిన దాంట్లో ఆలయంలో దేవుడు నివసింపడు, అది మసీదా, చర్చా, గుడి. ఇక్కడ ఎంతసేపు ఉంటాడు దేవుడు? మీరు ఉన్నంతసేపే దేవుని సన్నిధి ఉంటుంది. మీరు వెళ్ళిపోతే ఏమండి,
ఆలోచించుకుంటే నీ భక్తి ఎంతవరకు, నువ్వు దేవుడు అంటే ఎంతవరకు ఎలా అర్థం చేసుకున్నావు అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అందుకనే ఎవడికి చెప్పినా, నీకు చెప్పినా, నాకు చెప్పుకున్నా, దేవుడు మనుషులు కట్టిన ఆలయాలలో నివసింపడు అనేది మనిషి మైండ్లోకి రావాలి. కానీ ఇప్పటికీ నీ మందిరంలో ఒక దినం ఉంటే 1000 దినములు ఉన్నట్టనే వాక్యమే చలాయిస్తుంది, నడుస్తుంది తప్ప. ఒకడంటాడు చర్చికి బోర్డు పెట్టుకుంటాడు, నైనా ఇదే పరలోకపు గవిని అట. ఆంధ్రాలో చూస్తే చర్చిల పేర్లు ఇవే పరలోకపు. వేరే చర్చికి పోతే పోవా? నువ్వు అవసరం అనుకుంటే గుడిలో కూర్చొని కూడా ప్రార్థన చేసుకున్నా దేవుణ్ణి, మా ఏది ఏ గుడి అనిల గుళ్ళోకి వెళ్ళి, ఏ గుళ్ళోకి వెళ్ళి కళ్ళు మూసుకొని దేవా అంటే కూడా దేవుడు వింటాడు. అది దేవుని నీతిని మనిషి అర్థం చేసుకో. అందుకనే నేను అప్పుడప్పుడు మిమ్మల్ని ఎక్కడ తీసుకెళ్తాను, ఎక్కడన్నా మంచి దేవాలయాలు, పాత పురాతన దేవాలయాలు మంచి ఇది ఉందనుకో వెళ్ళి చూసేద్దాం పదండి. ఎందుకు? శిల్ప కళా నైపుణ్యాన్ని చూసి ఆనందించండి. ఆహా, నేనైతే ప్రార్థన చేసుకున్నాను ఇంత గొప్ప కష్టపడ్డారు, నీ గురించి ఇంత జ్ఞానం ఉన్నా బాగుండేది కదా అనుకొని వచ్చేస్తాను. కొంచెమన్నా మనకి ఇంత ఇచ్చినా భక్తి లేదు, ఫ్యాన్ ఇచ్చి కరెంట్ ఇచ్చి అన్ని ఇచ్చినా నీకు భక్తి లేదు. వాళ్ళు కొండల మీదకి వెళ్ళి గుహల్లోకి వెళ్ళి ఆ బొమ్మలు చెక్కి అజంతా ఎల్లోరా ఒకసారి రామప్ప టెంపుల్కి వెళ్ళి చూడండి, లేకపోతే ఈ గృహాల్లోకి వెళ్ళి చూస్తే ఒక్కొక్కడు పాతాళం తర్వాత 3-4 లోపలికి వెళ్ళి మంచి మంచి స్తంభాలని చెప్పినాడు. అతి దేవత భక్తి అది. కానీ కొంచెము దేవుడు అంటే తెలుసుంటే ఇంకెంత కష్టపడుతున్నాం నిజంగా దేవుని తెలుసుకుంటే అనేదే ఇక్కడ ప్రసంగం, అనేదే దేవుని తత్వము, దేవుడు మనకు నేర్పిస్తున్న మాట. అలా చెప్పుకుంటూ వచ్చి వచ్చి ఇప్పుడు చెప్తున్నాడు 30వ వచనం చదువు. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉన్నాడు ఇప్పుడైతే. చూసావు, ఇప్పుడంటే ఇప్పుడు కాదు, 2000 సంవత్సరాల నుంచి ఈ పత్రిక, ఈ అపోస్తల కార్యాలు ఎప్పుడైతే రాయబడ్డాయో, ఎప్పుడైతే పౌలు ప్రసంగం చేశాడో ఏ తెలుసు పట్టణంలో, అప్పటి నుండి అంతటను అందరును మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. అంటే అంతటా అందరూ, క్రీస్తు విరోధులైనా, క్రైస్తవులను చంపటోళ్ళైనా, చర్చిలు గులగొట్టులైనా, అసలు ఈ దేశంలో క్రైస్తవ్యమే ఉండకూడదని ప్రబల్గాలు పలికినోడికైనా టైం ఇస్తున్నాడు దేవుడు. దీన్ని వాళ్ళు ఏం చేస్తున్నారంటే లీనియన్స్ అనుకుంటున్నారు. అందుకే అంతటా అందరూ మారు మనసు పొందవలనని ఆజ్ఞాపిస్తున్నాడు. ఎందుకంటే ఎందుకనగా తాను నియమించిన ఎవరి మనిషో చూద్దామా, నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేడి ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు. మృతులలో నుండి ఆయనను లేపినందున ఆధారము కలగజేసి ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, నీతిని అనుసరించి తీర్పు తీర్చబోయే దినం ఒకటి ఉందే, అంతవరకు అది మనం దేవునికి అప్పచెప్పాలి తప్ప మనం మాట్లాడడానికి వీల్లేదు. ఆ ఒక దినములో ఎవడికి ఏ విధంగా తీర్పు తీర్చాలో, ఎవడు ఎవరిని ఎవరిని ఎలా నరకానికి పంపించాలో, ఎవరిని ఎలా పరలోకానికి పంపించాలో, ఆ దినం ఒకటి ఉంది. దానికోసం మీరు ఎదురు చూడండి. దానికి ఒక మనిషిని నియమించాడు అంటున్నాడు. ఆ మనుషుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. మనం దేవుని కుమారుడు అంటేనే నా మీద ఇంత పెద్ద ప్రాపగండ జరుగుతుంది. ఇక్కడ పౌలు ఏం రాశాడు యేసు ప్రభుని గురించి? ఒక మనుషుడు అంటున్నాడు యేసు ప్రభుని. మనిషే, మనలాంటి మానవుడు, రక్త మాంసములు కలిగి వచ్చాడు కనుకనే మనిషి అనే పదాన్ని వాడాడు. నేను వాడలేదు ఇది. మనం ఇంకా దేవుని కుమారుడు, దేవుని ప్రియ కుమారుడు, దేవత్వం కలిగిన గొప్పోడాయన. ఒక చోట రాస్తున్నాడు మనుష్యుడు అని కూడా మాట్లాడాడు. ఆ మనుష్యుని చేత
దేవుడు ఒక దినాన్ని నియమించాడు, ఆ రోజు ఆయన తీర్పు తీర్చాడు, అప్పటిదాకా మీరు వెయిట్ చేయండి, తొందరపడకుండా. ఈడు చచ్చిపోతే దేవుడే చంపేశాడు, ఆడు చచ్చిపోతే దేవుడే చంపేశాడు, మరి నువ్వు చచ్చిపోతే అబ్బే నన్ను మాత్రం తప్ప అవునా కదా తప్పు చేస్తే. అందుకనే వెంటనే మనకు దేవుడు ఈ కాలంలో శిక్ష లేదు కనుకనే మనం అందరం బతికి బట్టగట్టగలుగుతున్నాం, ఎవడైనా అంతే. కాబట్టి క్రైస్తవుల మీద దాడి చేసినోడైనా, ఇస్రాయేల్ మీద దాడి చేసినోడైనా, హిందుల మీద దాడి చేసుకున్నాడైనా, ముస్లిం మీద దాడి చేసుకున్నా, దేవుడు అక్కడ నుంచి చూస్తూ దేర్ ఇస్ ఎ టైం, ఆ సమయాన్ని నేను నిర్ణయించాను, ఆ సమయం దాకా మీరు వెయిట్ చేసి మీ శత్రువుని కూడా మీరు ప్రేమించండి, మీ శత్రువు ఆకలిగా ఉంటే అన్నం పెట్టండి, వాడు పడిపోతే మనకు ఎలా ఉంటుంది. ఎన్నోసార్లు చెప్పాను, మన ఇంట్లో ఏదైనా తప్పు జరిగిందనుకో బయటకు కూడా వెళ్ళడానికి వీల్లేదు, పక్కింటి ఇంట్లో జరిగిందనుకో కడుపు ఉబ్బిపోయి అది ఊరంతా చెప్పేదాకా అవునా కదా దిగదు మన గ్యాస్. ఇలాంటి మనస్తత్వాన్ని వదులుకుంటే మన సంఘమే ఒక దేవాలయంగా మారుతుంది. ఆలోచన చేయాలి మనం, ఆలోచన చేసి దేవుని మనస్సును ఎరిగి, దేవుని ఆలోచన ఎరిగి, దేవుని సంకల్పానుసారంగా బ్రతికి దేవుని కుమారుడు వచ్చిన రోజున దేవలోకాన్ని చేరుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, పరలోకమందునో నేను నమ్మినా నమ్మకపోయినా, మోకరించినా మోకరించకపోయినా, ఎదిరించినా, మనుషులందరిలో అందరిగా ఉన్న దేవదేవుడా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ అనాది సంకల్పాన్ని బట్టి సమస్తము సమకూడి జరుగుతున్నవని ఎరుగుతున్నాయన. ఒకప్పుడు ఒక కాలంలో మీరు చూసి చూడనట్టుగా ఉన్నారు, ఒక కాలంలో మరి ఇశ్రాయేలును బ్రతికించాలని భయంకరుడుగా భీకరుడుగా ప్రవర్తి. ఈరోజు జ్ఞానం పెరిగిన మనుషులందరూ మరణించడం నీకు ఇష్టం లేదు గనక దీర్ఘశాంతము వహించి యేసుక్రీస్తు రెండవ రాకడ వరకు మాకు అవకాశం ఇచ్చావు. అలా ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి వాడికి అవకాశం ఉందని చెప్పే భాగ్యం ఇచ్చావు. ఈ మాటలు మరి క్రైస్తవులను అనచాలని ఆలోచిస్తున్న వారు కూడా విని ఆలోచించగలుగునట్లు, అలాగే ఈనాడు ఇస్రాయిల్ అయినా ఇంకెవరైనా నీ మనస్సు నెరిగి తమ మనస్సును మార్చుకొని నిత్యజీవానికి వారసుడు అవ్వడానికి బ్రతకగలిగే భాగ్యమే దయచేయమని సమస్తము మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ మేము మళ్ళీ కలుసుకునేంతవరకు మమ్మల్ని అందరినీ మీకు అప్పగించుకుంటూ మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు అధికారము గల నామములోనే ఈ ప్రార్థన మీకు అడిగి వేడుకొని చున్నాము తండ్రి. ఆమేన్.